ప్రభుత్వం నూతన మద్యం పాలసీ విధానం టీడీపీ నేతలకేమో కిక్కు, పాపం పేదవాడికి మాత్రం కక్కు అనేలా ఉందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గుడి పక్కన, బడి పక్కన, బస్టాప్ల పక్కన దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. బెల్ట్ షాప్స్ కూడా పుట్టగొడుగుల్లా రాబోతున్నాయని, మద్యాన్ని డోర్ డెలివరీ కూడా చెయ్యబోతున్నారని ఎద్దేవా చేశారు. లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మద్యం షాప్స్ లో పనిచేసే 15,000 మందిని రోడ్డున పడేశారని మండిపడ్డారు. మద్యం విషయంలో చంద్రబాబుపై ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు. ఆ రోజు ఉన్నటువంటి విధానం అందరికి ఉపయోగకరమైనటువంటి విధానం అయితే, దాన్ని పాపం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపడుతున్నాడని, ఏదో అవినీతి జరిగిపోతుందని రకరకాలైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి భ్రమలు కల్పించి వాటన్నిటిని నువ్వు ఈరోజు నీ ఆధీనంలోకి తెచ్చుకొని నువ్వేదో కొత్త పాలసీ పెడతానని చెప్పి లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పాపం అక్కడ పనిచేస్తున్నటువంటి చిరుద్యోగులు దాదాపుగా 15,000 మంది ఉద్యోగులు ఈరోజు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు దోపిడి, చంద్రబాబు నాయుడు అనుకో, మిగతా వాళ్ళందరూ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, గ్రామస్థాయి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మద్యం విషయంలో పాపం పేదవాడికి సంబంధించి ఏదో రిలీఫ్ కోసమో రిలాక్సేషన్ కోసమో తాగేటువంటి దాన్ని పాపం అతనికేమో కక్కు కిక్కు ఎక్కేటువంటి పరిస్థితి లేదు, కక్కు వచ్చేటువంటి పరిస్థితి, కానీ మీకు మాత్రం కిక్కు, పేదవాడికి కక్కు, పాపం తాగలేక ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. రేటు పెంచిత్రి, నాణ్యమైన మద్యం ఇవ్వకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తే. కాబట్టి వీటన్నిటి వెనక ఈరోజు ఖచ్చితంగా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఈరోజు అన్ని విధాలా ఫెయిల్ అయ్యాడో, పరిపాలనలో ఫెయిల్ అయ్యాడో, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదో, సిండికేట్లు పెట్టి ఒక ప్రహసనంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మార్చేశాడో, దోపిడీకి తెరతీశాడో, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. తప్పనిసరిగా ప్రజలు అనేటువంటి వాళ్ళు ఈ విషయాల్లో ఉద్యమించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు తరిమి తరిమి కొట్టి షాపుల ముందు నిలబడి ముందు ఆ షాపులు మూస్తావా లేదా అనేటువంటి పరిస్థితికి ఈరోజు ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు నాంది పలికేటువంటి విధంగా ఈ మద్యం షాపులు ఉన్నాయి. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2,500 రూపాయల కుప్పడం ఊసీ లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1,000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బీఆర్సీ సెంటర్, నెల్లూరు.